ఇది వెరీ సీరియస్ ఇష్యూ ఫిల్మ్ ఇండస్ట్రీ గత ఎన్నో డికేట్స్కి మనం చూస్తే కనుక సక్సెస్ రేట్ కేవలం పది పదిహేను శాతం మహా అయితే ట్వంటీ పర్సెంట్ ఓన్లీ ఆ సక్సెస్ రేట్ యాజ్ యూ నో అమీర్జీ సో అండ్ ఇది తర్వాత మనకి ఈ సినిమాలో ఈ ట్వంటీ పర్సెంట్కే సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది అంటే అందరూ అనుకుంటారు కానీ ఇక్కడ కష్టాలు పడేవాళ్ళు సాధక బాధగా బా అనుభవించేవాళ్ళు రికార్డ్ తెగని డొక్కడని కార్మికులు ఇలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వేల మంది పరోక్షంగా లక్షాది మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అందరు కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఒక ఐదారు మంది హీరోస్ ఐదారు మంది ప్రొడ్యూసర్లు ఐదారు మంది డైరెక్టర్లు వీళ్ళు కలిస్తే ఇది కాదు సినిమా ఇండస్ట్రీ వీళ్ళు బాగున్నారు కదా సినిమా పచ్చగా ఉంది అంటే కనుక మెలిసేదంతా బంగారం కాదు అన్న సామెత వర్తిస్తుంది ఇక్కడ కాబట్టి అది కాదు మనం కోరుకునేది అంది ఈ మధ్య కరోనా సమయంలో మరీ సుస్పష్టంగా తెలిసింది షూటింగ్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఆగిపోయేసరికి కార్మికులు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారనేది మేము కళ్ళారా చూసాం మాకు తోచినట్లుగా వాళ్ళని వీళ్ళని ఆ హీరోని ఈ హీరోని అతని పెద్దల్ని అందరిని అడిగి ఏదో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి సో నిత్యావసర వస్తువులు గ్రాసరీస్ ఫర్ త్రీ ఫోర్ మంత్స్ త్రీ టైమ్స్ వాళ్ళు అందరికి అందివ్వగలిగాం బట్ లక్కీగా తర్వాత వెంటనే రెజ్యూమ్ అయిపోయిన షూటింగ్స్ దెన్ అందరు ట్రాక్లో పడిపోయారు కానీ ఒక నెల షూటింగ్ లేకపోతే ఎంత గడ అగ్గగలాడుతారని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను సో ఇండస్ట్రీ అనేది నిత్యం ఉండే పచ్చదనం కాదు అది అలాగే ఏ విపత్తు వచ్చినా ఏ ప్రమాదాలు జరిగినా ఏ యుద్ధాలు జరిగినా ఏ ఎత్క్వేక్స్ వచ్చినా సరే ఏ వరదలు వచ్చినా ఏం వచ్చినా సరే ముందుగా స్పందించేది మేము మా సినిమా ఇండస్ట్రీ గర్వంగా చెప్పగలం అలాంటి ఇండస్ట్రీ చెవట్లు పట్టిస్తుంది సుమా సో అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున అదే రకమైనటువంటి సంక్షోభంలో పడిపోయింది సినిమా కాస్ట్ పెరిగిపోయింది అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు ఇది సో దానికి గాను ప్రభుత్వాల్ని మేము రెండు ప్రభుత్వాల్ని ఈ యొక్క లవ్ స్టోరీ వేదిక ముఖంగా నేను విన్ను అడుగుతున్నాను మేము ఆల్రెడీ నారాయణ దాస్ గారి నాయకత్వంలోను మిగతా అందరూ కూడాను ఇలా రామ్మోహన్ రావు గారు క్షమించాలి రామ్మోహన్ రా గారు ఎస్ సార్ ఆయన చిరకాల మిత్రుడు ఆయన కూడా ఇందులో పార్ట్ అవడం అనేది మనసుపుల్గా అభినందిస్తాను మన అందరం కలిపి ఈ ఇండస్ట్రీ ఫ్లెష్గా ఉండాలి బాగుండాలి అని చెప్పేసి మనకున్న సాధక బాధకాలు ఉండి బడ్జెట్ పెరుగుతున్న విధంగా కాస్ట్ ఆఫ్ ఇది పెరుగు పెరుగుతున్న ఈ సందర్భంలో అంత రెవెన్యూ రాకపోవడానికి ఏంటి కారణాలు అని చెప్పి మేమందరం కలిసి ప్రభుత్వాలు విన్నవించుకోవడం జరిగింది అండ్ దానికి సానుకూలంగా స్పందించేవారు అయితే ఇంతవరకు జీవో రాలేదు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కూడా మీ సభాముఖంగా అడుగుతున్నాను మీరు కనికరించండి మాది స్పెషల్గా తీసుకోండి బయట అనుకున్నట్లుగా నలుగురు హీరో ఏదో హయెస్ట్ డెమ్యునేషన్ తీసుకుంటారు డైరెక్ట్లు బాగా సంపాదించుకుంటారు అనేది నలుగురు అయిదురు మాత్రమే వాళ్ళ కోసంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అయ్యేలాగా మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు దయచేసి సభాముఖంగా వినమ్రంగా అడుగుతున్నాను ప్లీజ్ దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి మా రిక్వెస్ట్ని మీరు దానికి పరిష్కార మార్గంగా చూసి ఎందుకంటే ఏదైనా సరేనండి బాగుందా లేదా అంటూ ఎనీ వస్తువు మనం చూసి కొంటాం ఒక వంకాయ కానివ్వండి బీరకాయ కానివ్వండి ఎనీ వెజిటేబుల్ ఫస్ట్ మేము చూసుకుంటాం చూసుకుని బాగుందంటేనే మనం కొంటాం కానీ కొనకుండా కొని చూసేది ఒక సినిమా మాత్రమే చూసి కొనేది కాయగూరల వస్తువులు అయితే చూడకుండా కొని కొని చూసేది సినిమా మాత్రమే అలాంటి సినిమా ఎందుకు చూస్తున్నారంటే మా మీద నమ్మకం వీళ్ళు డిప్రైవ్ చేయరు చిరంజీవి ఉన్నాడంటే కదా కమర్షియల్ ఇంగ్రిడియన్స్ ఉంటాయి సో చిరంజీవి సినిమాకి వెళ్ళిపోవచ్చు ఎంత ఖర్చు పెట్టాన సరే అనంత ఊపు ఉత్సాహం ఉంటుంది వాళ్ళంత నమ్మకంతో వస్తారు కాబట్టి మేము కూడా వాళ్ళు డిప్రైవ్ చేయకుండా ద బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నం మేము చేస్తుంటాం అలాగే ప్రతి ఒక్కరు ఇండియా భారతదేశంలో ప్రతి సినిమాలు కూడా ఇస్తారు దానివల్ల కాస్ట్ పెరగచ్చు ఎప్పుడైనా అంబాయి మిస్టేక్ మా టేస్ట్ మా అభిప్రాయాలు కూడా ఒకసారి తప్పై అయి ఇవ్వచ్చు కానీ అందులో మోసం లేదు అందులో దగా లేదు బట్ ఎక్కడో మేము అనుకునేది రీచ్ కాకపోవచ్చు అది మా తప్పిదం అంతేగాని ఇండస్ట్రీ ఇంత నమ్మకంగా మేము సర్వ్ చేయాలి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని కోరుకునే మాకు కొన్ని సాధక బాధకాలు ఉన్నప్పుడు మీరు దయచేసి కొంచెం దృష్టి సారించి ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మాకు తగిన విధంగా మేము ఆశగా అడగట్లేదు సార్ అవసరానికి అడుగుతున్నాం అది మీరు ఒప్పుకోవాలని మనసుగా కోరుకుంటూ దాన్ని పరిష్కరించండి లేకపోతే సినిమాలు పూర్తి అయి కూడా సినిమాలు చేయాలా చేయకూడదు అని సందిగ్ధం పడిపోయాం ఇప్పుడు ఆచార్య సినిమా అయిపోయింది పూర్తి అయిపోయింది కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి ఎలా రిలీజ్ చేయాలి ఈ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం రిలీజ్ చేయగలమా చేస్తే మనకి రెవెన్యూ వస్తుందా రాదా అనే పరిస్థితి అసలే జనం వస్తారా అనే దాని నుంచి కొంచెం ధైర్యం వస్తుంది ఎందుకంటే ఈ సినిమాలు రిలీజ్ చేస్తే కనుక ముఖ్యంగా లవ్ స్టోరీ ఇట్స్ ఐస్ బ్రేకింగ్ ఒక దారి చూపించే సినిమా అవుతుంది ఇది కానీ జనం వస్తారు యూత్ వస్తారు ఇలాంటి యంగ్స్టర్స్ లవ్ స్టోరీ చేస్తారంటే నేనే రాకెట్ చూడాలనిపిస్తుంది పబ్లిక్లో సో వస్తారు వచ్చిన తర్వాత రెవెన్యూ అంతకంత వస్తుందా అనేది మాత్రం మనం ఆలోచించాలి ఆ ధైర్యం ప్రభుత్వాలు మనకి ఇవ్వాలి ఆ వెసలబాటు ఇవ్వాలి మా కోరికని మీకు విన్నపించుకున్నాం దాన్ని సానుకూలంగా స్పందించి వినంత త్వరలో మీరు ఆ జీవోలు ఇవ్వగలిగితే కనుక ధన్యులం నమస్తే జై హింద్